హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక మా ఇంటి పరిస్థితి ఎలా ఉందో చూసారా ఈ సెటప్ అంతా చూసి మేము ఏదో ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అన్నట్లుంది కదా కానీ కాదండి బాబు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి మా అపార్ట్మెంట్లో అందరి ఇళ్లలో ఇదే పరిస్థితి ఎందుకో తెలుసా మా అపార్ట్మెంట్ మొత్తం కూడా చెదలు ఆక్యుపై చేసేసినాయి ఇంకా మా అపార్ట్మెంట్ మొత్తంలో ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫిఫ్త్ ఫ్లోర్తో స్టార్ట్ చేస్తే మాది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి రావటానికి కొంచెం టైం పట్టింది దానికి అందుకని అది స్టార్ట్ అయ్యి అవ్వకముందే మేమైతే దాన్ని ఆపేస్తున్నాము ఇంకొన్ని రోజులు లేట్ అయ్యి ఉంటే గనక ఇప్పుడంటే ఓన్లీ క్లీనింగ్ వరకే ఉండేది అప్పుడైతే కనుక ఏదో ఒక వస్తువులు పాడైపోతూ వాళ్ళంతా కూడా ఉండేది సో ఇప్పుడే మాకు వంటింట్లో చిన్నగా స్టార్ట్ అయిందనమాట అది కూడా చూపిస్తాను అలానే మీరు చెదపురుగు ఎప్పుడైనా చూసారా అది కూడా చూపిస్తాను ఇదిగోండి వంటింట్లో సో ఫస్ట్ అయితే ఏం చేయాలంటే మనం కింద వరుసలో ఉన్న రోస్ అన్నీ కూడా ఖాళీ చేసేయాలి అన్నారు సో మన ఇంట్లో మొత్తం కూడా కింద వరుసలో ఉన్న రోస్ అన్నీ కూడా ఖాళీ చేస్తే వీళ్ళు ఇలాగ డ్రిల్ చేస్తారు అడుగడుక్కి ఇలాగ డ్రిల్ చేస్తారు మొత్తం కూడా కానీ పని మాత్రం మామూలుగా ఉండదండి ఒక ఇవన్నీ సర్దుకోవాలి దట్టు ఆ దస్ట్ ఇది ఎంత ఉంటుంది అండ్ ఎంత లేదన్నా కానీ ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎంతో కొంత డస్ట్ వస్తువుల మీద కూడా పడుతూ ఉంటుంది కదా సో మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోవాలి కానీ వీటన్నిటికంటే కూడా మళ్ళీ ఆ చెదలు కనుక పట్టేసి బట్టలను వస్తువులను పార్చేసాయనుకోండి అది ఇంకా ఎక్కువ ప్రాబ్లం కాబట్టి దానికన్నా ఇదే బెటరు సో మా అపార్ట్మెంట్లో అందరి ఇళ్ళలోకి ఆల్మోస్ట్ చాలామంది ఆ వుడ్ వర్క్ ఫ్రేమ్స్ అన్నీ కూడా మార్చుకోవాల్సి వచ్చింది ఆ రేంజ్లో పట్టేసినాయి అన్నమాట ఇంకా మేమే చాలా సేఫ్ సైడ్లో ఉన్నట్లు ఇక ఇవ్వాలి మా ఇంట్లో అండ్ మా ఆపోజిట్ హౌస్ వాళ్ళకు కూడా ఇవ్వాలే చేస్తున్నారు వీళ్ళు అందుకని చెప్పి రెండు సైమల్టేనియస్గా అలాగా చేస్తున్నారు ఇగోండి కింద రోజులో అన్ని బెడ్రూమ్స్లోవి కింద రోజులో ఇలా తీసి పెట్టేశాను నేనేం చేశాను అంటే ఏ రూమ్లో ఆ రూంలోనే ఉంచేశాను అన్నీ ఒక చోటకి చేర్చి చేశానంటే మాత్రం తర్వాత ఇంకా వర్క్ డబల్ అయ్యిద్ది అందుకని ఏ రూమ్లో ఆ రూమ్లోనే ఉంచేశాను ఇక ఈ ప్రాసెస్ వచ్చి మనకి ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ అలా పడుతుంది వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే కానీ మాకు వచ్చేసరికి ఏమైందంటే మా హౌస్కి అలానే మా ఆపోజిట్ హౌస్కి ఒకేసారి అదే రోజు పెట్టారు వీళ్ళు సో ఏంటంటే మాకు ఒక ఒకసారి డ్రిల్ చేసి మళ్ళీ వాళ్ళకెళ్ళి చేయటం అలానే మాకు ఒకసారి ఆ లిక్విడ్ ఫిల్ చేయటం అలా అలా చేసేసరికి కొంచెం ఎక్స్ట్రా టైం పట్టింది అండ్ ఆ రోజు మొత్తం కూడా ఇంకా అదే పరిస్థితి మాది ఇక వన్ మంత్ నుంచి మా సిచ్యువేషన్ ఎలా అయిందంటే డ్రిల్లింగ్ సౌండ్ అనేది మా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఆ రేంజ్లో ఆ అపార్ట్మెంట్లో ఎవరో ఒకళ్ళ ఇంట్లోకి ఇది చేయించాల్సి వస్తుంది అలాగా అందరికీ అదే వర్క్స్ ఇంకా పైన ఫ్లోర్స్లో వాళ్ళకైతే కంప్లీట్గా వాళ్ళు వార్డ్రోబ్సే మార్చేశారు ఆ రేంజ్లో ఆక్యుపై చేసేసి సో ఇంకా మాకైతే కిచెన్లో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అది కనుక ఇంకా వదిలేసి ఉంటే కనుక మొత్తం ఇల్లంతా అలా పాకిపోయేది చెదలు చాలా ఈజీగా పాకిపోతాయండి బాబు అసలు వాటిని ఆపటం చాలా కష్టము ఇక మీరైతే వీడియోలో నెక్స్ట్ ఎలా ఫీల్ చేస్తారు ఇదంతా కూడా క్లియర్గా చూడవచ్చు ఇక మొత్తం కూడా వన్స్ వాళ్ళంతా కూడా ఇలాగా డ్రిల్ చేసుకుంటూ వస్తున్నారు అంటే అన్ని రూమ్స్లో కూడా ఇలాగా అడుగడుక్కి ఇలా డ్రిల్ చేస్తున్నారు ఇలా కి కిచెన్ కింద కానీ అలానే షింక్ దగ్గర ఏ ప్లేసు వదలకుండా మొత్తం డ్రిల్ చేస్తున్నారు ఒకవేళ ఎక్కడైనా మిస్ అయినా మనకి ఎక్కడైనా డౌట్ ఉన్నా కూడా మనం చెప్పినా కూడా వాళ్ళు దాన్ని బట్టికో చేస్తారు నేనైతే ఈ డ్రిల్లింగ్ ఇలా ఫిల్ చేసే దాంతోపాటు ఇంకా చాలానే చేయించాను అవి కూడా కమింగ్ వస్తుంది చూడండి వీడియోలో ఇంకా చాలా మట్టి వచ్చేసింది అదంతా కూడా క్లియర్ చేస్తున్నారు ఇక ఇందులోనే వాళ్ళు ఆ లిక్విడ్ కలుపుకొని ఆ హోల్స్లోకి ఫిల్ చేస్తారు ఇది వచ్చేసరికి ఇదే ఆ లిక్విడ్ ఇది ఏమి యూస్ చేయని ఒక బాటిల్ ఉంటే వామంటే ఇంకా అది ఆల్మోస్ట్ పాడైపోయింది ఆ వాటర్ క్యాన్ అనేది ఇంకా అది ఇచ్చేసాను ఇంకా ఈ చెంతల ముందుల్లో కూడా వెరైటీస్ ఉన్నాయి అంతకుముందు అయితే అసలు మరీ ఎక్కువ స్మెల్ వచ్చేది కదా అసలు అవి కొడితే గనక అసలు ఇంట్లో కూడా ఉండగలిగే వాళ్ళం కాదు ఇప్పుడైతే స్మెల్ రాని కూడా వచ్చాయి మేము కూడా స్మెల్ రాందే సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ వీళ్ళైతే వర్క్ స్టార్ట్ చేసేసారు సో ఇంకా హోల్స్ అన్ని కూడా ఇలా ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు హోల్ నుంచి ఆ లిక్విడ్ కొంచెం బయటికి వచ్చింది అంటే సో హోల్ ఫిల్ అయిపోయినట్లుగా అనుకొని ఇంకా అప్పటి దాకా అలా అలా ఫిల్ చేస్తూనే ఉంటారు అండ్ ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక రౌండ్ ఫిల్ చేస్తారు ఈ లోపల ఫస్ట్ ఫిల్ చేసిందంతా కూడా లోపల ఫిల్ చేసుకుంటూ ఉంటది కదా అందుకని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి ఇంకొక రౌండ్ ఫిల్ చేస్తారు ఇక ఆ రోజు ఏ టు జెడ్ ఇంట్లో వంట అనేది పెట్టుకోలేదు నేను మొత్తం బయట నుంచే తెచ్చుకుని తిన్నాము ఇక ఇంత రబసు పెట్టుకొని మళ్ళీ అది కూడా అంటే ఇంకా మామూలుగా ఉండదు సినిమా ఇక మొత్తం ఫిల్ చేసిన తర్వాత కూడా కాసేపు ఆగి ఆ మొత్తం వీళ్ళే వైట్ సెమ్తో ఫిల్ చేసేస్తారు ఆ హోల్స్ అన్ని కూడా సో మోస్ట్లీ మనకైతే తెలియదు అలా ఏదో వర్క్ చేసి చేయించారా అసలు అన్నట్లే ఉంటుంది సో మనం భయపడక్కర్లేదు ఇలా హోల్స్ అనేవి పెట్టేస్తున్నాం కదా బాగుంటుందో లేదో చూడటానికి అన్నట్లుగా అసలు మనకి తెలియని కూడా తెలియదు చెప్తే తప్ప కనిపించదు అలా ఉంటుంది ఈ కలర్లో అయితే వేరే కలర్స్ ఏమన్నా అయితే కనుక చెప్పలేము అంటే వాల్ కలర్ ఇదే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు నేను మీకు అంతా అయిపోయిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది హోల్స్ అసలు కనిపిస్తున్నాయా లేదా అని ఇక ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు లంచ్కి వెళ్ళిపోయారు మేము లంచ్ చేసేసాము ఇక ఆ తర్వాత ఈ లోపల ఇక్కడ డ్రై అయిపోయింది ఇక వరుసగా వైట్ సెమ్ పెట్టుకొని ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి ఇక మొత్తం కూడా హోల్స్ అన్నీ కూడా ఇలా ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు అట్లీస్ట్ ఇప్పుడే చూడొచ్చు మనం మనకైతే కనిపించదు హోల్ అక్కడ ఏదో వర్క్ చేశారన్నట్లు కూడా ఆరిన తర్వాత ఇంకా క్లియర్గా అస్సలు కనిపించట్లేదు ఇక ఇక్కడే కాదు మనకు ఎక్కడైనా డౌట్ ఉంది లేదా మొక్కలు అలా పెట్టించోడ కూడా మనం కంపల్సరీ కొట్టించుకోవాలి ఒక్కొక్కసారి వాళ్ళకి అది ఐడియా ఉండదు కదా ఎక్కడ మదుగు ఎక్కువ ఉంటుందని ఇది కొంచెం చెద పురుగు ఇదే చూడటానికి ఎంత ఉందో చూడండి ఇవి మొత్తం డ్యామేజ్ చేసి పెడతాయి ఇక వాతో పాటు పైన స్టోరేజ్ ఏరియా అక్కడ కూడా చెక్ చేయమన్నాను మనం అది అంత ఎక్కువ కదిలించాం కాబట్టి మనకి తెలియదు సో లోపల లోపల అలానే పాడైపోతూ ఉంటాయి సో స్టోరేజ్లో మోస్ట్లీ మనం ఈ కార్డ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ పెట్టి అలానే వదిలేస్తాము ఎప్పుడు అవసరమైనప్పుడు అలా తీస్తూ ఉంటాం కదా అలాంటి అప్పుడే మెయిన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంట సో లేకపోయినా పర్లేదు అక్కడ అంతా కూడా చెదల ముందు కొట్టేసేయండి అని చెప్పాను సో అక్కడ మొత్తం కూడా కొడుతున్నారు ఇదేంటంటే కాసేపటికి డ్రై అయిపోతుంది అప్పటి వరకు కొంచెం ఆ డోర్స్ ఓపెన్ చేసుకుని ఉంటే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు సో పైన అంతా కూడా కొట్టేస్తున్నారు ఇంకా ఇదిగోండి ఇలా పౌడర్ లాగా వచ్చేసింది చూసారే ఇందాకక్కడ లిక్విడ్ సో ఇంకా వాళ్ళైతే వాళ్ళ పని అయితే చేసేసుకొని వెళ్ళిపోయారు ఇక ఇప్పుడు నా పని మొదలవ్వాలి ఇక ఆ రోజు ఇంకో ఎక్స్ట్రా బోనస్ ఏంటంటే నాకు ఆ రోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కానీ ఆయనకి ఫుల్ హెక్టిక్ వర్క్ ఉండేసరికి నాకు హెల్ప్ చేయడానికి కుదరలేదు ఇంకా చివరిలో ఒక హాఫ్ అన్ అవర్ అలా వచ్చి చేశారు సో ఇక మొత్తం నేనే చేసుకోవాల్సి వచ్చింది సో నేనైతే ఒక టూ డేస్ ఆ పైన డోర్స్ అయితే ఓపెన్ చేసి ఉంచేసాను ఇంకా అవే ఆరుతాయి కదా అన్నట్లు అండ్ ఇంకో విషయం ఈ మంచం కింద కూడా మనకి ప్లైవుడ్ ఉంటుంది కదా ఆ ప్లైవుడ్ దగ్గర కూడా కొట్టించాను నేను ఇక చెక్క ఎక్కడైతే ఉంటుందో అంటే దానిపైన పాలిష్ అది ఉంటే కనుక అది పీల్చుకోదు బట్ ఆ పాలిష్ లేకుండా ఎక్కడైతే ఉంటుందో అంతటా కొట్టించాను ఇంకా ఇక మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంకా ఎందుకమ్మా ఒకే రోజు ఇవాళ కొంచెం రేపు కొంచెం సర్దుకో ఒకేసారి ఏం సర్దుకోగలవు అన్నట్లుగా అన్నారు కానీ ఇలా ఉంటే నాకు అస్సలు నిద్రపట్టదు నాకు రెండు రోజులు కొంచెం కొంచెం చేసుకొని మైండ్లో అదే ఏదో వర్క్ ఉంది వర్క్ ఉంది అని పెట్టుకుంటాం కంటే ఒకే రోజు కష్టమైన నీట్గా సర్దేసుకొని నెక్స్ట్ రోజు మొత్తం రెస్ట్ తీసుకోవాలి అన్నట్లుగా అనుకుంటాను సో ఇదిగోండి ఆ రోజు నైట్ అయిపోయింది ఇంకా ఇదంతా క్లీన్ చేసుకొని ఇలా నీట్గా సర్దేసుకునేసరికి మొత్తం అన్నీ నీట్గా తుడిచి సర్దేసుకొని ఇంకా ఎటు ఇంత చేస్తున్నాం కదా అని చెప్పి ఒకేసారి బోజులు దులపటం ఇవన్నీ కూడా చేసేసాను ఇది మాసం స్టార్ట్ అవ్వక ముందు సో ఎటు శ్రావణ మాసం కూడా వస్తుంది కదా అని చెప్పి ఇవన్నీ కూడా దులిపేశాను ఇంకా బెడ్షీట్స్ ఒకటి చేంజ్ చేయాలి ఇంకా కొంచెం మారిన తర్వాత బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసేసాను ఇక ఇల్లు ఇలా మారటానికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది మాకు బట్ పర్లేదు ఒకరోజు కష్టపడితే అయిపోయేదానికి మనం ఏదైనా వస్తువులు పాడైపోయినాయి అంటే ఇంకా ఇబ్బంది అయిపోయింది ఇక నెక్స్ట్ రోజు మొత్తం ఫుల్ బాడీ పెయిన్స్ హెడేక్ ఇలా ఉంది సో నెక్స్ట్ రోజు మొత్తం రెస్ట్ తీసుకున్నాను మంచిగా సో మీరైతే అలా అనుకుంటారు ఏదైనా వర్క్ ఉంటే రో ఇవాళ కొంచెం రేపు కొంచెం చేసుకుందాంలే అనుకుంటారా లేదంటే ఒకేసారి చేసేసుకొని నెక్స్ట్ డే రెస్ట్ అలా తీసుకుందాం అనుకుంటారా సో మీరైతే ఏం చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక అపార్ట్మెంట్ మొత్తం కూడా వచ్చినాయి కాబట్టి ఎవరిళ్ళలో వాళ్ళు చేయించుకున్నారు ఇంకా కామన్ ఏరియాలో కూడా అసోసియేషన్ తరఫున చేయించేస్తున్నారు ఇక అపార్ట్మెంట్ మొత్తం కూడా పెస్ట్ కంట్రోల్ చేసేసారు ఇక వీటి తర్వాత కొంచెం ఫ్లైస్ ఉంటాయి కదా మనకి చలికాలంలో వర్షం అప్పుడు ఆ పురుగులు వస్తాయి కదా అవి కూడా కొంచెం తగ్గినాయి అదొక యాడ్ ఆన్ బెనిఫిట్ సో ఇదండి ఇవాళ మన వీడియో మీకు కనుక ఈ వీడియో గా అనిపించినా నచ్చినా లేదా ఎవరికైనా అవసరం అయితే షేర్ చేసేయండి హైదరాబాద్లో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే కనుక నాకు చెప్పండి నేను షేర్ చేస్తాను సో మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోయినా ని సబ్స్క్రైబ్ చేయకపోయినా మీ ఇంటికి చెద బొరిగిని పంపించేస్తాను సో తొందరగా చేసేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అలానే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ